నమస్కారం గురువుగారు నమస్తే అండి ఎలా ఉన్నారండి వారాహి అమ్మవారి నవరాత్రులు రాబోతున్నాయి మనం ఎక్కువగా వారాహి అమ్మవారి పేరు వినటమే ఈ మధ్య కాలంలో వింటున్నాం ఇంత ముందు కాలంలో చాలా తక్కువగా వినపడేది అయితే ఎందుకని మనకు ఎంత మంది దేవతలు అయితే ఉన్నారో ప్రతి ఒక్కరి పేరు కూడా మనం ఏదో ఒక సందర్భంలో వింటూ ఉంటాము వారికి సంబంధించిన పూజలు అనేవి చేస్తూ ఉంటాము కానీ ఎందుకని ప్రత్యేకించి ఈ అమ్మవారి ఎక్కువగా వాడుకలోకి రాలేదు ప్రసిద్ధింది ఆ ప్రసిద్ధి చెందింది అమ్మవారి పేరు వినగానే ఉగ్రంగా అనిపిస్తుంది అమ్మవారు చూడటానికి కూడా ఉగ్ర రూపంలోనే ఉంటారని చెప్పి వింటూ ఉంటాము అయితే మామూలుగా మనం ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవార్లని ఎప్పుడు పూజించము పూజించకూడదనే చెప్తూ ఉంటారు అన్ని సందర్భాల్లో మరి వారాహి అమ్మవారి నవరాత్రుల్లో ఆమెను కనుక పూజిస్తే మనకు అనుకున్న విధంగా పనులు జరుగుతుంటాయని చెప్పి మనకున్న మనసులో ఉన్న కోరికలన్నీ తీరుతాయని చెప్పి వింటున్నాం ఇది ఎంతవరకు నిజం గురువు గారు నిజంగా అమ్మవారిని ఆరాధించవచ్చు అంటారా ప్రతి ఒక్కరు కూడా అష్టలక్ష్మి స్వరూపిణి అష్ట దారిద్ర్యనాశిని ప్రదాయిని వారాహి నమోస్తుతే వారాహి అమ్మవారి పేరు ఇప్పుడు ఈ మధ్యకాలం ఎక్కువ వినబడుతుంది అవునండి అంటే ఎక్కువ ప్రసిద్ధి చెందింది అమ్మవారు ఏంటంటే దేవి దేవతలు వాళ్ళ వాళ్ళ సమయానుసారంగా వాళ్ళ ఇచ్చా ఇష్టానుసారంగా ఇచ్చ అంటే ఇష్టానుసారంగా వాళ్ళ రూపాన్ని వాళ్ళు ప్రకటిస్తారు ఓకే సో ఈ దేవత మీరు అన్నట్టు కొత్తగా వచ్చిన దేవత కాదు అమ్మవారికి జాతవేద స్వరూపిణి అనే పేరు అంటే ఏంటి వేద అంటే వేదముల చేత తెలియబడింది ఆర్ ఒక దేవత వేదములలో పేర్కొనబడింది ఉన్నది శ్రీ విద్య ఉపాసన సాంప్రదాయంలో అమ్మవారికి ఉపాసన చేసే వాళ్ళకి ఈ దేవత చాలా సుపరిచితం అందరికి తెలిసిందే కానీ మీరు అన్నట్టుగా ఇప్పుడు మనకు అందరికీ ఏ దేవి దేవత అయినా కూడా ఒక దేవత ఎక్కువ ఒక దేవత తక్కువ అనే శక్తి మనం కంపేర్ చేయలేము ఎందుకు తెలుసా అండి అన్ని దేవి దేవతలకి అందరి దేవుళ్ళకి సమానంగా సామర్థ్యం కలిగి ఉంటుంది దే ఆర్ ఈక్వల్లీ కేపబుల్ ఆఫ్ ఫుల్ఫిలింగ్ ఫుల్ఫిలింగ్ యజైర్స్ మన కోరికలు తీర్చడానికి అందరూ దేవి దేవతలకి సమానమైన శక్తి కలిగి ఉంటారు మనం భగవంతుడు అంటాం కదా సో భగవంతులు అంటే మీకు సమగ్రస్య ధైర్యస్య మహాత్మ్య తర్వాత ధైర్యము యశ యశస్సు శ్రేయస్సు తర్వాత వైరా వైరాగ్యము జ్ఞానము ఈ ఉంటే వాళ్ళని భగవంతులు అంటారు భగ అంటే ఆరింటిని భగ అంటారు షణ్ణాం భగ ఈ ఆరింటిని భగములు అన్నారు ఆరు ఏమిటి అంటే ధైర్యము యశస్సు శ్రేయస్సు తర్వాత జ్ఞానము వైరాగ్యము ఇవన్నీ ఇచ్చేటువంటి శక్తి ఎవరికి ఉంటుందో వాళ్ళందరూ భగవంతులు ఓకేనా ఈ వారా దేవత ఉగ్రదేవత అని అంటే ఉగ్రము అనే దానికి కొంచెం మనం అర్థం కరెక్ట్ గా చూసుకుంటే ఉగ్రం అంటే మనం డిస్కస్ చేసే అగ్రసివ్నెస్ దేంట్లో అగ్రసివ్నెస్ ఇప్పుడు ప్రహ్లాదుడికి నరసింహస్వామి వారు మనకందరి ఉగ్రం అని మనం భయపెడతాం కానీ ప్రహ్లాదుడికి ఎలా కనిపించాడు ప్రసన్న మూర్తిగా కనిపించాడు ఇప్పుడు నరసింహ స్వామి వారి రూపే తీసుకోండి ధ్యాన శ్లోకంలో మొట్టమొదలైనా ఉంటుంది ఏముంటుంది సత్య జ్ఞాన సుఖ స్వరూపమమలం అని ఉంటుంది అంటే ఎలా కనిపిస్తున్నారు ఆయన ఏ స్వరూప స్వరూపం ఏమిటి స్వరూపము జ్ఞాన స్వరూపము సుఖ స్వరూపము అమలము అంత శాంతంగానే అక్కడ మనం తప్పు పొరపాటు అంటే ఏం లేదు మాకు దేవతా తత్వం తెలిస్తే వాళ్ళు అనుగ్రహించే లక్షణం కూడా మనకు తెలుస్తుంది సో వారాహి ఉగ్రంగా అనుకోవచ్చు ఎక్కడ ఉగ్రం అండి భక్తుల కష్టాలు వస్తే వాళ్ళు సహించలేరు భక్తులను కాపాడడానికి వాళ్ళు ఉగ్రం అంటే దే కమ్ రాపిడ్లీ అన్నట్టు తొందరగా అర్జెంట్ గా వచ్చేస్తారు క్షిప్రంగా వస్తారు అలాంటి రెస్పాన్స్ కలిగే నేచర్ కలిగి ఉండడం వాళ్ళ లక్షణం కాబట్టి వాళ్ళని పూజిస్తే మనకు ఇప్పుడు ఆకలి అయితే కడుపు నింపుకోవడానికి కొన్ని వేల పదార్థాలు ఉన్నాయండి మన కాన్సెప్ట్ ఏంటి ఆకలి ఏంటంటే కడుపు నిండాలి ఆకలి క్షమి శాంతించాలి కదా కోరికలు చాలా ఉన్నాయి మరి ఎలా అంటే ఏదైనా కోరిక తీర్చడానికి మనకు మన శ్రేయస్సు మన ఉన్నతి కావాలి వీ టు ప్రాస్పర్ మనం మనం బాగా పైకి రావాలి అందరూ బాగుండాలి అన్నప్పుడు ఈ ప్రత్యేకత దేవతా స్వరూపాన్ని శ్రీ లలిత అమ్మవారు వార్తాళి సంసేవ్యాం నమామి లలితాంబికాం అనేటువంటి శ్లోకం ద్వారా లలిత అమ్మవారు మధ్యలో ఉంటారు రాజరాజేశ్వరి అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు ప్రధాన దేవత ఆవిడ శ్రీమద్ సింహాసనేశ్వరి ఆవిడ షీఈస్ ద మెయిన్ ఆమె క్వీన్ ఆమె మహారాజ్ని అమ్మవారు కుడివైపు మంత్రిని విజ్డమ్ ఫార్మ్ ఆఫ్ మాతంగి అన్నట్టు బుద్ధి శక్తి స్వరూపిణి ఐడియాస్ అన్ని థాట్స్ ఇవ్వడానికి మనం మంత్రి అంటాం కదా మినిస్టర్ మినిస్ట్రీ కదా ఇటువైపు దండనాథ వారాహి అవి ఏం చేస్తుంది సైన్యాధ్యక్షురాలు సో అమ్మవారు మళ్ళీ మీకు అమ్మవారి పేరు చాలా మంది రెగ్యులర్ గా వింటాం కానీ రూపాన్ని చూడలే ఎందుకు రెగ్యులర్ గా వింటాం అంటున్నారంటే మీరు లలితా సహస్నామం తీసుకోండి విశుక్ర ప్రాణ హరణ వారాహి వీర్యనందిత అని విశుకుడిని రాక్షసుని సంహరించింది కాబట్టి అమ్మవారు వారాహిగా అక్కడ పేరు వచ్చింది ఆడికి తర్వాత దేవి మహాత్మ్యం అంటాం మనం చండీ చండీ అని రెగ్యులర్ గా ఉంటాం చండీ హోమం చేశారని అంటాం కదా గృహితోగ్ర మహాచక్రే ధృత వసుంధరే వరాహ రూపిణి శివే నారాయణి నమోస్ అని కూడా ఉంది తర్వాత అమ్మవారు మళ్ళీ చండీ దేవి మహాత్మ్యంలో రక్త అనే రాక్షసుని సంభరించి అక్కడ వారాహిగా పేరు పొందింది సో ఎంఆర్ రూపం ఉంది కానీ మీరు అన్నట్టు అందరికి ఒక ఒక శివుడు ఒక సుబ్రహ్మణ్య స్వామి గణపతి దుర్గామ్మవారు కాళీ హనుమంతుడు తెలిసినంత ఈజీగా ఈ దేవత గురించి తెలుసుకునే అవకాశం కొంచెం తక్కువ సో ఇప్పుడు ఆవిడ కూడా ప్రకటన అయిపోయింది అవుట్ ఇన్ లైమ్ లైట్ వాళ్ళ ఇష్టం సో మనకు ఆలయాలు తంజావూర్ లో చాలా పెద్ద ఆలయం ఉంది బృహద్వారాహి అని మంచి ఆలయం అద్భుత బృహదీశ్వర ఆలయంలో ఆలయం పక్క లెఫ్ట్ సైడ్ లో ఉంటుంది చాలా విశేషమైన వారాహి తర్వాత కాశీలో గుప్త వారాహిగా పేరు పొందింది పాతాళ వారాహి అంటారు అండర్ గ్రౌండ్ లో అమ్మవారు ఉంటుంది దర్శనం అందరికి ప్రవచనాల ద్వారా పరిచయం అమ్మవారు అన్ని చోట్ల కొన్ని చోట్ల అర్చవతార మూర్తిగా లైఫ్ స్టైల్ లైఫ్ స్టైల్ స్టాచ్యూలో ఉంది అష్టభుజాలతో మీరు అన్నట్టుగా బృహద్వారాహి స్వప్న వారాహి ఉన్మత్త వారాహి లఘువారాహి కిరాత వారాహి మహిష వారాహి ధూమ్ర వారాహి అని మంత్రశాస్త్రాల్లో ఆమె ఎసెన్స్ ఆమె శక్తి స్వరూపాన్ని కొంచెం కొంచెం అలా ఆ విశేషంగా చూపించారు అనమాట అంటే అందరూ అందరూ ఆమె స్వరూపాలే కానీ ఆవిడ యొక్క శక్తి ఫ్రీక్వెన్సీస్ కొంచెం తక్కువ కొంచెం ఎక్కువ అలా ఎన్ని స్వరూపాలు గురు ఎనిమిది మనకు మంత్రశాస్త్రంలో మంత్రాలు ప్రాపర్ గా దొరికే మంత్రాలు అష్ట అష్టవరాహులు ఉన్నారు ఇంకా ఎక్కువ చెప్తారు కానీ వాటికి సంబంధించిన మంత్రాలు మనకు అంత ఆథెంటిక్ గా లేవు అందువల్ల మేము జపాలు చేయము మనకు మన గ్రంథాల్లో మంత్రశాస్త్ర గ్రంథాలు ఉన్నాయి మంత్ర రత్నాకరమని వాటిలో పేర్కొన్నారు వీటి గురించి చాలా మంచి రహస్యమైన విద్య ఇది సో అందువల్ల ఇప్పుడు సాధకుల యొక్క చాలా గొప్ప గొప్ప తపస్సు యొక్క తపస్సులో శక్తి చేత లేదా అమ్మవారు మరి ఇప్పుడు ప్రపంచానికి ఆమె యొక్క అవసరం ఉందని తెలిసిందేమో ఆవిడికి బయటకు వచ్చింది నేను మాత్రం లాస్ట్ పద్నాలుగు ఏళ్ళుగా అమ్మవారి ఉపాసన చేస్తున్నాను శ్రీ విద్యా సాంప్రదాయంలో సో ఇప్పుడు ఈ నవరాత్రులు కూడా అందుకే మాకు ప్రసిద్ధమయ్యాయి మామూలుగా మనకు ఒక నవరాత్రి తెలుసు దసరా నవరాత్రి మామూలుగా నాలుగు నవరాత్రులు మనకి అవి కూడా ఇప్పుడే ఫేమస్ అయ్యాయి అది ఉపాసకుల సాధనా బలం చేత ఇప్పుడు నాలుగు నాలుగు గింజలు పాతారండి ఒక గింజ చాలా క్విక్ గా పైకి చెట్టుగా మొలిసింది మిగతా కూడా కొంచెం నెమ్మదిగా వచ్చాయి అనుకోండి ఎగ్జాంపుల్ సో ఫస్ట్ నవరాత్రి మాఘమాసం శ్యామ నవరాత్రి అంటారు మాతంగి నవరాత్రి రెండవది అందరికీ తెలుసు రామనవం వస్తుంది ఉగాది వసంత నవరాత్రి తెలుసు రెండవది ఆషాఢ నవరాత్రి ఇప్పుడు కొంచెం ఫేమస్ ప్రసిద్ధం చెందింది అది ఉపాసన బలం చేదానుకోవచ్చు అమ్మవారి ఇష్టమే కావచ్చు అది ఆషాఢ నవరాత్రి ప్రత్యేకం వారాహికి మనకు తెలంగాణలో బోనాలు చేస్తారు శాకంబరి అని పేరు విన్నారా శాకంబరి అమ్మవారు ఉత్సవాలు చేస్తారు మెడలో అన్ని కూరగాయలు వేస్తారు చేసి అది ఈ ఆశంలో చేస్తారు ఆషాఢ మాసంలో ఏ ప్రాంతంలో ఎక్కువగా అందరూ అమ్మవారు చేస్తారు తెలంగాణ శాఖ మరి అంతటా ఉన్నది మనకు విశేషంగా మీరు తొందరగా గుర్తు అంటే భద్రకాళి అమ్మవారు వరంగల్ తర్వాత మెయిన్ నవరాత్రి దసరా నవరాత్రి అందరికి తెలుసు విజయదశమి కదా సో నాలుగు నవరాత్రులు ఇవన్నీ ఎందుకంటే సాధకులు అంటే అమ్మవారిని అర్చించే వాళ్ళు వాళ్ళ యొక్క ఉపాసనా శక్తి పెంచుకోవడానికి ఏదైనా జపతపాలు ప్రత్యేకంగా చేసుకోవాలంటే శక్తి కోసం అమ్మవారి అనుగ్రహం కోసం ఇవన్నీ మనం ప్రత్యేకంగా చేస్తాము దీక్షకి మామూలు పూజకి వ్యత్యాసం ఏంటంటే నిత్య పూజ నిత్యం చేసేది రోజు మనకు దీపారాధన కాస్త స్వామికి పూలు పళ్ళు పెట్టడము నైవేద్యం పెట్టడము నిత్య నిత్య పూజ అర్చ పూజ ఎవరు చేస్తాము మన ఇంటి దేవుడో ఇష్టదేవుడికో చేస్తాము కదా దీక్ష అనే సమయానికి వచ్చేసరికి ఇప్పుడు హనుమ దీక్ష హాని స్వామి దీక్ష మాల వేసుకుంటారు ఆయన కోసం ఒక నలభై ఒక్క రోజు ఆయన గురించే ఆలోచన చేస్తూ ఆయనకే సమయం కేటాయించడం దీక్ష అంటే మనసులో వారి గురించిన ఆలోచన ఎక్కువ ఉండడం అవును అది సేవలో ఉండడం అంటే మనం మానసికంగా శారీరకంగా అంతా అమ్మ స్వరూపం అయిపోవాలి వారాహి స్వరూపం అయిపోవాలి అందుకే ఈ వారాహి అమ్మవారు కూడా దీక్ష అంటే ఇప్పుడు కొత్తగా చేసే వాళ్ళు చేస్తున్నారు కాబట్టి కొంచెం ప్రసిద్ధి చెందింది బట్ మామూలుగా ఉపాసకులకి లైఫ్ అంతా దీక్షే వాళ్ళందరూ ఏదో ఒక మంత్రాన్ని ఎప్పుడూ జపం చేస్తూనే ఉంటారు లక్షల లక్షల్లో అందువల్ల కొంచెం ఉపాసన అంటే అందరికి కొంచెం ఏదేదో మ్యాజిషియన్ అనుకుంటారు కానీ కాదు వాళ్ళు ఏంటంటే ఒక వాళ్ళ ఇష్ట దేవత ఏందో లేదా ఉపాసము అంటే వాళ్ళు పూజించే దేవత ఏందో ఎక్కువ అభిరుచి కలిగి ఇష్టాన్ని కలిగి ఆమె మంత్రాన్ని కొన్ని లక్ష లక్షలుగా జపం చేస్తూ ఉంటారు అంటే ఎక్కువ వారి యొక్క మనస్సు ఎందు ఆ దేవతా స్వరూపం ఉంటుంది అందుకే ఉపాసకులు ఉప అంటే దగ్గర సమీపము అని అర్థం ఆసకులు అంటే ఆసనము అంటే కూర్చోటం కూర్చోవటం ఆవిడ ఆవిడ దగ్గర కూర్చోవడం లేదా ఆవిడని మన మనసు దగ్గరగా కూర్చోబెట్టుకోవడం అది ఉపాసన మీరు మామూలుగా దేవుడి గురించి రోజు టెన్ మినిట్స్ ఆలోచన చేస్తే ఉపాసకులు ట్వంటీ త్రీ అవర్స్ ఆలోచన చేస్తారేమో ఎక్కువగా అయితే ఇప్పుడు పూజ చేసుకోవాలి అనుకునే వాళ్ళు నవరాత్రులు అమ్మవారికి ఖచ్చితంగా అమ్మవారి ఫోటో పెట్టుకొని పూజ చేయాలా చాలా మంది భయపడుతూ ఉంటారు ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారి ఫోటోలు ఇంట్లో పెట్టుకోకూడదు అని చెప్పి మరి పర్వాలేదు ఆ ఒక విషయం అర్థం చేసుకోవాలి మనం ఉగ్ర రూపం దేవతకే గాని దేవత యొక్క ఉగ్రతత్వము మన మీద కోపం ఉండదు పిల్లల మీద తల్లి కోపం ఉంటుందా ఉండదు ఉన్న వాళ్ళ మంచి కోసం చెప్తూ కదా తెలుసు కాబట్టి ఎప్పుడైతే ఒక భక్తుడు గాని ఎవరైనా సరే ఎనీ ఏనీ హ్యూమన్ బీయింగ్ కానీ ఏ మనిషి అయినా సరే భక్తిగా వెళ్ళి ప్రార్థిస్తే అందరు దేవీ దేవతలు వాళ్ళ లక్షణమే వాళ్ళ పర్మనెంట్ డ్యూటీ ఏంటి తెలుసా అండి వాళ్ళ కోరికలు తీర్చడం ఎవరి కోరికలు భక్తుల కోరికలు తీర్చడం కోరిక సో ఫోటో పెట్టుకు వాళ్ళే సారిస్టులు కాదు నాకు నైవేద్యం పెట్టలేదు నేను నీకు తలనొప్పిస్తాను ఇలాంటి లక్షణాలు శాప లక్షణం తక్కువ దేవతలకు ఉండదు మనం పూజ చేస్తే వరమే ఏ పూజ చేసినా కూడా అది వ్యర్థం పోదు సో ఈ దేవి అమ్మవారి ఫోటోని ఇంట్లో ఖచ్చితంగా పెట్టుకోవచ్చు దీనిలో నష్టం ఎవరికి జరగదు ఎక్కడ దాఖలాలు లేవు నేను ఈ ఫోటో పెట్టుకున్నాను కాబట్టి నాకు అంతా పోయిందనో కష్టాలు వచ్చినా చెప్పేవాళ్ళు ఉందంటే అది నమ్మ నమ్మశక్యమైన విషయం కాదు సో అంటే నవరాత్రుల్లో సింపుల్గా పూజ చేసుకోవాలంటే అమ్మవారు చిన్న ఫోటో లేదు ఫోటో కూడా అంటే ఒక దీపారాధన మంచి పసుపు గౌరీదేవిని చేసుకొని ఆ పసుపు గౌరీదేవిలోనే అమ్మవారిని భా రూపాన్ని భావించుకొని మనం వాడి కుంకుమార్చన చేసుకొని సింపుల్గా అష్టోత్తరం చదువుకొని ప్రధానం ఏంటంటే అండి ఈ విగ్రహము ఫోటో మూర్తి వీటి అన్నిటికంటే అన్నిటికంటే గొప్పది చాలా మంత్రస్వరూపమే దేవత మంత్రం లేకుండా ఎన్ని పూజలు చేసినా ఉప్పు లేకుండా ఎన్ని వెరైటీస్ వంటలు చేసినా రుచి ఎలాగైతే ఉండదో మంత్రము లేని పూజ ఉప్పు లేని కూర వ్యర్థము ప్రధానము మనం మెటీరియలిస్టిక్ గా ఎన్న చేయొచ్చు బంగారు పరంలో నైవేద్యం పెట్టచ్చు కానీ మీరు అన్ని వడ్డించి పెట్టారు నన్ను భోజనానికి రమ్మన్నారు కూర్చున్న హాల్లో కూర్చున్నా అలా కూర్చుంటే ఎలా వస్తాను నేను పిలవాలి కదా ఆ పిలుపు పెద్దది పిలుపులో ప్రేమగా ఆత్ర పిలిస్తే అభిమానంతో పిలిస్తే దేవతలు మనల్ని అనుగ్రహిస్తారు కాబట్టి మీరు ఫోటో పెట్టుకున్నా ఫోటో పెట్టుకోకున్నా పూజ చేసే శక్తి సామర్థ్యాలు లేకున్నా ఏదైనా వాళ్ళు సంవత్సర సూతకము చేసుకోలేని వాళ్ళు ఉన్నా అమ్మవారి దర్శనానికి ఎలాంటి నియమాలు లేవు ఎవరైనా వ్యక్తి కాలం చేసిన వాళ్ళు ఇంట్లో కూడా దీపారాధన చేసుకుని నమస్కారం చేసుకోవచ్చు ఎవరైనా వ్యక్తి పోతేనే మనం దీపం వెలిగిస్తాం అలాంటిది మన మన సం మన సాంప్రదాయము సంస్కారము దీపారాధనతోనే అన్ని దీపారాధన అంటే మనకు సమస్త జ్ఞానాన్ని మనం పొందుతున్నట్టు చీకటి పోయి వెలుగు వస్తే జ్ఞానం కదండి సో దీపారాధన చేసుకొని దీపమే ఒక దుర్గా స్వరూపం అండి అష్టదుర్గా స్వరూపాల్లో దీపదుర్గ ఒకటి ఉన్నది ఆమె పేరే అత్యాశ్చర్య స్వరూపిణి సింప్లెస్ట్ వే చాలా ఈజీ చాలా సాధారణమైన పద్ధతి అమ్మవారి నామాన్ని జ్లౌం వారాహీనమా అనుకోవచ్చు లేదంటే శ్రీమాత్రేనమా అనుకోవచ్చు ఎవరంతా తల్లి స్వరూపమే కదా కాబట్టి ఇది చేసుకోవడం వల్ల ఈ దేవత ఉపాసన వల్ల జపం వల్ల దర్శనం వల్ల ఏ మనుషులకి నష్టం జరగదు మేలే జరుగుతుంది గురువు గారు ఇంకొక చిన్న డౌట్ ఈ అమ్మవారిని ప్రత్యేకించి రాత్రి సమయంలోనే పూజించాలి అని చెప్పి విన్నాము నిజంగా రాత్రి పూజ చేసుకోవాలంటారా రెండు సాధన అని ఒకటి ఉందండి మనకి సాధకులు అంటారు కదా ప్రాక్టీషనర్స్ అనుకోవచ్చు వర్షిపర్స్ అనుకోవచ్చు సో పొద్దుంటా పూజ చేసుకొని ఒక దేవతలకు నక్తంచరాహ చరాహ అని ఒక సేయింగ్ ఉన్నది దేవతలు రాత్రి సంచరిస్తారు అనేటువంటిది రాత్రి అంటే మనకు సూర్యోదయం అయితే రాత్రే కదండి అవునవును డార్క్ దట్ నైట్ అందువల్ల సాయంకాలం చెప్పడం చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఖచ్చితంగా చేసుకోవచ్చు అదేంటి ఆ సమయంలో జపం చేసుకోవాలి మంచి శుద్ధమైన మనసుతో జపం చేయాలి పూజ అంటే ఏదో బరువులు ఏమైనా కాదు మంచి విశేషంగా సాత్వికమైన బుద్ధితో ఎక్కడైతే వేదము వేద మంత్రము వచ్చి చేరుతుందో అక్కడంతా సాత్వికమే అమ్మవారికి నిమ్మకాయలు గుమ్మడికాయో లేకుంటే వేరే ఫలాలు పుష్పాలు కొబ్బరికాయలు ఇలా లేకుంటే మా మామూలుగా చేసే నైవేద్యాలు ఉంటాయి కదా ఇప్పుడు వ్రతం చేసుకుంటే ఏం చేస్తారు నైవేద్యాలు అలాంటి అమ్మ అలాంటి అమ్మవారి పెట్టి అంటే ప్రత్యేకించి అమ్మవారికి ప్రతికరమైనవి ఉన్నవి అమ్మవారికి ఎరుపు రంగు దుస్తులు దీక్ష చేసేవాళ్ళు నేను దీన్ని ఎక్కడ సంపాదించాలంటే సమాచారం అది కూడా చెప్పాలి మా తంత్ర దంత గ్రంధాలు మంత్రశాస్త్ర గ్రంథాలు అమ్మవారి ధ్యాన శ్లోకం అంతా ఉంటుంది మీకు ఇట్స్ ఏ ఇట్స్ ఏ ఫార్ములా అనుకోండి సో రక్తాంబుజే ప్రేత వరా సనస్థామ ధ్యాన శ్లోకం అమ్మవారికి దానిలో ఏముంటుంది రక్తాంబరం రక్త పటోత్తరీ అంబరం అంటే వస్త్రము రక్తం అంటే రెడ్ సో ఏమంటారు వర్ణ విశేషణము రక్తం అంటే వెంటే బ్లడ్ దగ్గరికి వెళ్ళిపోవద్దు రక్తం అంటే బేసిక్ బేసిక్ గా అర్థం ఎరుపు కలిగినది అర్థం రక్తం ఎలా ఉంటుంది ఎర్రగా సోది రంగుకి విశేషం సో రక్త వస్త్రం కట్టుకోవాలి ఎరుపు వస్త్రం అయిపోయింది ఎర్రటి పూలు ఆ పూలేంటి వాటి మనం ఇక్కడ ఏమంటాం నూరు వరహాల పూ అంటాం మందార పూలు కూడా రెడ్ పెట్టచ్చు అన్ని ఎరుపు వస్త్రాలు పెట్టచ్చు విశేష శక్తి స్వరూపం రెడ్ అండి డేంజరస్ అంటే ఏం పెడతారు గుర్తు రెడ్ కదా అంటే ఏంటి అంటే ఇట్ ఇస్ మోర్ పవర్ఫుల్ అర్థం నాట్ డేంజరస్ మోర్ పవర్ఫుల్ శక్తికి స్వరూపంగా ఎరుపు తీసుకున్నారు సో కాబట్టి ఎర్రటి పూలు పెట్టొచ్చు దాన్నే వృక్షి పువ్వు అంటారు వృక్ష పువ్వు ఓకే తర్వాత చిలకడ దుంపలు చామదుంపలు తర్వాత వేరుశనగ గుళ్ళు వేరుశనగ పల్లీలు అంటాం కదా వేయించిన విధంగా పెట్టొచ్చు మిగతా అన్ని పెట్టేసుకోవచ్చు పెట్టొచ్చు ఉప్పు లేకుండా ఉడికించేసి పెట్టేయచ్చు ఎందుకు దుంపలే అంటే వరాహం అంటే తెలుసు కదా వైల్డ్ బోర్ అరవై పంది సో ఈ అమ్మవారికి ఒక పేరుంది కోత్రి పోత్రి అంటే సంస్కృత నిఘంటు ప్రకారం అర్థం నాగలి ముఖం కలది ఓకే వరాహం ముఖం ఎలా ఉంటుంది కదా సో నాగలి ఏం చేస్తుంది వ్యవసాయం కదా ఈ అమ్మవారి కూడా ఈ వరాహం కూడా ఈ వైల్డ్ బోర్ మీరు ఎక్కడన్నా వ్యవసాయం చేసాని అడిగితే కింద వేర్ల కాసే దుంపల్ని ఒక ముక్కుతో అలా ఒక చోట తోవి మీకు ఆ కొస అలా అంత అక్కడ వెళ్ళిపోతుంది ఎక్కువ బాధ ఉంటుంది వీటి చేత అందువల్ల ఇలాంటి తత్వము కలిగి ఉంది కాబట్టి వరాహము అనే తత్వం కలిగింది కాబట్టి ఆవిడకి ఇవన్నీ ఇస్తే ప్రీతి పొందుతుంది ఇంకోటి కూడా అర్థం ఉంది దున్నటంలో మన మనసును దున్నేసి ఆవిడ మన మనసుని సారవంతంగా చేస్తుంది షీ విల్ మేక్ అవర్ మైండ్ మోర్ ఫర్టైల్ అండ్ ఫ్రూట్ఫుల్ తీసుకు చేస్తుంది దుష్ట గుణాలను తీసేసి సుగుణాలను ఇస్తుంది వారాహి వచ్చి ఒక మనకు ఆరు చక్రాలు ఉన్నాయి కుండల్లీ సాధనలో మూలాధారం నుంచి సహస్రం వరకు ఈ అమ్మవారు ఆజ్ఞా చక్రేశ్వరి అంటే ఇక్కడ ఆజ్ఞా చక్రం అని ఇక్కడ ఉంటుంది సో తెలుసు ఆర్డరింగ్ కమాండింగ్ దానికి అధిష్టాన దేవత ఆవిడ జపం చేస్తే పూజ చేస్తే దర్శనం చేసుకుంటే మనకు అన్ని మెంటల్ ఇంబ్యాలెన్సెస్ మనకు క్యూర్ అవుతాయి అలాంటి ఇబ్బందులు అవుతాయించుకోవచ్చు అన్ని రకాల శత్రు బాధ అంటే మళ్ళీ శత్రువుని చంపుతుంది అనుకోవద్దు మనకు మనం తల నొప్పిస్తావా నొప్పి ఉంటే అమ్మవారు శత్రువు యొక్క బుద్ధిని మారుస్తుంది వాళ్ళని ఫిజికల్ గా హర్ట్ చేసి అలా చేస్తే మన చేతిలో అమ్మవారు కిరాయి కదా కాబట్టి ఎప్పుడు అట్లా మనం తప్పుగా పోటీ చేసుకోకూడదు ఇప్పుడు ఎవరికన్నా ఏదో ఒక ఇష్యూ ఉంది ప్రాపర్టీ ఇష్యూ ఉంది వేరే ఇంకేదో ఆరోగ్య సమస్య ఉంది అంటే ఏం చేస్తుంది ఆరోగ్యంలో ఉండే సమస్యను తీసేస్తుంది ఆరోగ్యం మనకిస్తుంది శత్రువు నుంచి ఉండే బుద్ధిని మార్చి శత్రువు బాధని తీస్తుంది శత్రుని తీసేయదు శత్రువు బాధ ఇక్కడ ఉన్నాడు దగ్గర కాకుండా దూరంగా వెళ్ళిపోతాడేమో వేరే ఊరికి వెళ్ళిపోతాడేమో అలా అనుకోవాలి ఎవరికి దేవతల వల్ల వాళ్ళు హాని చేసే లక్షణము కలిగి ఉండరు తప్పు ప్రయోగాలు తప్పు ఏమంటారు మంత్రాలు చెప్తే అది సరైన పద్ధతి కాదు అందరి చేసి తప్పు ఇంకోటి ఉంది మంత్రోచ్చారణ చాలా 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 కేర్ఫుల్ గా చేయాలి అవును గురుగారు విన్న మంత్రం కనుక మనం తప్పు పలికితే అర్థాలు మారిపోతాయి దోషం వస్తుంది అని చెప్పి నిజమేనండి టూ నిజం ఎందుకు నిజం అంటే ఇప్పుడు మనకు ప్రోగ్రామింగ్ చేస్తారు ఐటీ వాళ్ళు ఒక్క ఫుల్ స్టాప్ కామ్ కూడా ప్రోగ్రామ్ మీకు ఎంటర్ అది వర్క్ అవ్వదు కదా అదే పద్ధతి ఒక దేవతా స్వరూపము మీరు కోడింగ్ అనుకోండి ఒక మంత్రంలో నిక్షిప్తమై ఉంది ఎందుకు మంత్రంలో ఉంది మంత్రం మంత్రంలో ఏముంటాయి బీజాక్షరాలు కొన్ని ఉంటాయి బీజం అంటే ఏంటి సీడ్ సీడ్లో ఏముంటుంది

ఆధ్యాత్మికంలో బీజం అంటే విత్తనం అనుకున్నాం కదా ఇక్కడ ఏంటి బీజాక్షరము బీజమైన ఏముంటుంది దేవతా స్వరూపం ఉంటుంది ఎలా ఉంటుంది విత్తనంలో చెట్ల అయితే ఉందో బీజాక్షరంలో దేవతా స్వరూపం ఉంటుంది మరి దాన్ని పాతి పెట్టాము భూమిలో పాతాము మొలిసింది మరి దీన్ని ఎక్కడ పాతాలి మన మనసులో పాతాలి మరి నీళ్ళు పోయడం ఎట్లా మరి నీళ్ళు పోయలేం కదా పాతిన తర్వాత వాటరింగ్ ఏంటి దీనికి జపం చేయాలి అప్పుడు అది వృద్ధి చెంది పెరిగి లోపల మనకి దేవతా స్వరూపము మీరు అనుభవిస్తారు సో దెన్ యూ విల్ రీచ్ ది ఎంటర్టైన్మెంట్ అప్పుడు మీకు ఒక మంచి మనసులో మంచి ఆనందం కలగటం మీరు ప్రశాంతంగా ఫీల్ అవ్వటం మనకి ఇవన్నీ మనం యు ఆర్ ది స్ట్రైట్ బెనిఫిషియరీ అండి మీరు చేసే జపానికి మీరే బెనిఫిషియరీ మీకే వస్తుంది ఫలితం అంటే అంతే ఇంక వేరే మధ్యవర్తి నో కమిషన్స్ నో ఏజెంట్స్ ఎవరు లేరు ఎవరు లేరు అందువల్ల ఆ అట్లాంటి మంత్రాన్ని చాలా చాలా జాగ్రత్తగా ఉచ్చారణ దోషాలు లేకుండా చిన్న అర్థం మారిన మొత్తం అర్థం మారిపోతుంది ఒక పొల్లు మారిన ఇప్పుడు కరము చెయ్యి ఒత్తు కాబెట్టండి కరము గాడిద ఇప్పుడు అందరూ భక్తి భక్తి అంటున్నారు భక్తి అనరు భగవంతుడు భగవద్గీత అర్థము అందరు అర్థం అర్థం అంటారు అర్థం అంటే సగం అర్థము అంటే మీనింగ్ అందరు గ్రంథాలు గ్రంథాలు అంటారు గ్రంథము అంటే పుస్తకం గ్రంథి అంటే ముడి చిన్న చిన్న పొళ్ళుకే చూడడం చూసారా అందువల్ల ఇవి ఇలాంటివి జరగొద్దు అంటే కొంచెం మంచిగా పండితం వాళ్ళు సంస్కృతం వచ్చిన వాళ్ళ దగ్గర నేర్చుకుంటే మనకు తప్పులు దొరలే అవకాశాలు ఉండవు అందరికీ సాధ్యపడదు కదా గురుగారు తప్పులు లేకుండా చదవడం మరి కొంతమంది అంటారు విన్నా సరిపోతుందా గురువు గారు ఓ ఎస్ మనకు అలా కాదునప్పుడు కొంచెం శ్రీమాత్రేనమా అనుకోవచ్చు అందరికీ సాధ్యం లేదు అంటే ఇంకో చాలా గొప్ప వరం ఉంది మనకు మీరు అన్నమయ్య మా చూస్తే నారదులు వచ్చి అంటాడు నాగార్జున కొండలు ఎక్కుతూ ఉంటే నా భక్తులు ఎక్కడ నా గురించి పాడుతున్నారో నేను అక్కడ వెళ్ళి కూర్చుంటాను అని చెప్తాను పాటల రూపంలో పాడుతున్నారంటే ఆయన అన్ని పాటలే కదా అవునవును అంటే అక్కడ చాలా మంచి కలవు నామస్మరణం కలికాలానికి పెద్ద బెనిఫిట్ ఏంటి తెలుసా అండి నేను ఏమి చేయలేని నా అసలు సాధ్యమే కాదు నేను మొత్తం పడిపోయినాను ఏమి చేయగలరా నువ్వు నామస్మరణ చేసుకో అనుకో అయిపోయింది అనంత ఫలం కలవు నామస్మరణం కలికాలంలో నామస్మరణ మీరు అన్నట్టు జపం చేసుకోవడం కంటే నామస్మరణం తలుచుకోవడం కంటే గొప్ప విషయం లేదు ఇంకోటి ఏంటి అది కూడా మనకు మాటలు రావాలి స్వామి చేయలేను ఉన్నాయి కదరా విష్ణోహం స్మరణం పాదసేవనం ఇలాంటి అవవిధ భక్తి మార్గాలలో ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఒక నామాన్ని వినటము కూడా తపస్సే తపస్సుది పూజ కాదు తపస్సు సో వినంటే కూడా అనంతమైన పుణ్యం అందుకే తెలుసు కదా అందరికీ ఒకే రకంగా చెప్తే అర్థం కాదు సార్ అందువల్ల ఎవరెవరికి ఎలా రీచ్ అవుతుందో అలా అలా మనకి పెట్టించేశారు స్వామి వారు భగవంతుడు ప్రకృతి అన్ని ఆప్షన్స్ ఉన్నాయి మనకు యూ కెన్ చూస్ ది ఈజియస్ట్ వే అంతే టు ప్రాక్టీస్ కానీ రిజల్ట్ విల్ బి ద సేమ్ ఫలం సమానంగా ఉంటుంది ఇప్పుడు ఒకరు పొట్టివారని ఒకరు పొడువారని ఒకరు భక్తులని ఒకరు కాదని అలా ఉండదు ఎందుకంటే గ్రహం సమానంగా ఉంటుంది ఎందుకు అంటారా మీరు నచ్చ చేసినా నచ్చక చేసినా వాళ్ళు బ్లెస్ చేస్తారు అదేలా సాధ్యం అంటారేమో మంచి బాగా కాల్చిన ఇనుప కర్రను మీరు ముట్టుకోండి కాలుతుంది కాలుతుంది ఇష్టంతో ముట్టుకోండి ఎలా ముట్టుకున్నా కాలుతుంది కదా గురువు సో దేవతా స్వరూపము నువ్వు నచ్చదనం పెట్టు నచ్చదనం పెట్టు కానీ అంటారు కదా గురువు ఎక్కువ పూజలు చేసే వాళ్ళకి ఇబ్బందులు ఉంటాయి పరీక్షలు పెడుతూ ఉంటాడు అసలు పూజలు చేయకుండా అమావాస్య పుణ్యానికి ప్రత్యేకమైన ఏదైనా చేసిన వాళ్ళకే బాగుంటుంది అన్ని రకాలు కానీ మరి దాని గురించి కానీ ఎట్లా నిజము అది వాళ్ళ వాళ్ళ కష్టాలు వాళ్ళ వాళ్ళ సొంత అనుభవాలు నిజమవుతాయి ఇప్పుడు మనం ఎదురుగా వాళ్ళని చూసి వాళ్ళు అనుకుంటాం కానీ వాళ్ళ మనసులో ఏం కష్టాలు ఉన్నాయో ఇప్పుడు మీరు అన్నట్టు చాలా పూజలు చేసే వాళ్ళకే కష్టాలు వస్తున్నాయి అంటే ఇప్పుడు మామూలుగా జనరల్ టాపిక్ మాట్లాడుకుంటే చాలా అగ్రెసివ్ గా ఎక్సర్సైజ్ వాళ్ళు హార్ట్ స్టోక్ తో వెళ్ళిపోతున్నారు సడన్ గా అవును అవును అది ఎక్కడా పనికిరాదు చేసుకోవాలి దేవతానుగ్రహం పొందాలి కానీ ఎవరేజ్ చెప్తే అది చేస్తా అని చేయొద్దు మన ఉన్నతి కోసం మన మనసు నిలిపి ఒక్కదాని మీద ఫోకస్ చేసుకుని వెళ్ళాలి ఇప్పుడు ఈ ప్రత్యేకమైన సమయము ఈ దేవత ఉపాసన చేస్తాను ఇంకా ఈ ప్రత్యేకమైనటువంటి సమయము నేను ఇలాంటి ఆహారం తింటాను అవి చూసుకోవాలి అది మన మనసు సంబంధించింది ఇప్పుడు ఎవరి కర్మ వాళ్ళదే మనమంతా ఇదంతా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక వ్యక్తి ఒక కంపెనీలో పనిచేస్తున్నాడు ఫస్ట్ వేగానే ఒక నెల పనిచేశాడు నెక్స్ట్ మంత్ శాలరీ వచ్చేసింది తర్వాత నెల మానేశాడు శాలరీ రాదు తర్వాత సో ఏదైనా మనకే ఉంటుంది మన చేతిలోనే ఉంటుంది కర్మ మంచి కర్మ చేయాలి అందుకే జపతపాదులు ధ్యానాదులు తర్వాత హోమము గోసేవ చేసుకుంటే దేవతార్గం కలుగుతుంది గురుగారు మరి దీక్ష తీసుకునే వాళ్ళు ప్రత్యేకించి అమ్మవారి దీక్ష తీసుకునే వాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి ప్రధానంగా సాత్విక ఆహారం తీసుకోవాలి ఆహారం అసలు మెయిన్ ఇంపార్టెంట్ విషయం కాదు అనుకున్నట్లుగా దేవతా మంత్రము జపము తపస్సు దేవత జపం చేయాలి తిలకం ధరించి చక్కగా వాళ్ళు దీక్ష అనుకుంటే అమ్మవారు దర్శనం చేసుకోవడమా లేదా వాళ్ళు కూర్చొని వస్త్రధారణ వేసుకొని వాళ్ళు జపాలు చేసుకుంటారా రెండు రకాల విషయాలు ప్రతిరోజు నైన్ డేస్ ఆలయానికి దర్శనం చేసుకుంటే దీక్షే సో దీక్ష అంటే ఇంకేదో ఇంపోజ్ చేసుకుని ఇబ్బంది పడిపోయి అని ఏదో చేసుకుంటే కొత్తగా మొదలు కూడా ఆ తొమ్మిది రోజులు ఎక్కువసేపు జపం చేసుకున్నారు దీక్షనే ఇప్పుడు ఒకసారి దీక్ష తీసుకున్న వాళ్ళు ఈ సంవత్సరం దీక్షగా నేను చేశాను మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా అది ఎక్కడ ఏ శాస్త్రాల్లో చెప్పలేదండి ఏదైనా సరే మీరు ఏది ఎగ్జాంపుల్ సత్యనవర్తని తీసుకోండి దానిలో అన్ని స్వామి వచ్చి కన్వర్జేషన్ బిట్వీన్ నారద విష్ణు స్వామి చెప్తారు మాసే మాసే కర్తవ్యం వర్షే వర్షే తథా పునః అని చెప్పిన తర్వాత యథా విభవ సారత అంటాడు నెలలకోసారి చేసుకోవచ్చు సంవత్సరానికి ఒకసారి చేసుకోవచ్చు లేదా నీకు ఎప్పుడెప్పుడు చేసే శక్తి ఉంటే అప్పుడు చేసుకోవచ్చు ఎవరు చెప్తున్నారు ఇది విష్ణుమూర్తి నారదుడు చెప్తున్నాడు స్వామి అడిగితే ఏమడుగుతాడు కిం ఫలం కిమ్ విధానం అంటాడు ఈయన చేస్తే ఏం ఫలం వస్తుంది అసలు ప్రాసెస్ ఏంటి ఎప్పుడు చేయాలి అంటే స్వామి చెప్పిన మాటలు చూడండి మనం నేను చెప్పినవి కాదు ఎవరు చెప్పినవి కాదు కాబట్టి ఎక్కడ దెర్ ఇస్ నో కంపల్షన్ మీకు ఆ సమయం సాధ్యమైంది చేసుకుంటారు తర్వాత అమ్మవారు మనసు తలుచుకోండి నామస్మరణకి మన దీక్ష అవసరం లేదు కదా ఓం వరాహీనం అనుకోవడానికి ఎలాంటి కష్టం ఉంది కాబట్టి ఎప్పుడు కూడా దేవతలు అట్లాంటి రక్షణ కలిగి ఉండరు అలా ఎవరు చెప్పినా కూడా నమ్మొద్దు గురుగారు గారు ఇప్పుడు నవరాత్రులు తొమ్మిది రోజులు కొంతమంది ఆడవాళ్లకు తొమ్మిది రోజుల్లో కొన్ని రోజులు వీలు పడకపోవచ్చు మిగతా రోజుల్లో చేసుకునే అవకాశం చేసుకోవచ్చు తప్పకుండా చేసుకోవచ్చు వాళ్ళకి వచ్చిన తర్వాత ఐదవ రోజు నుంచి ఖచ్చితంగా అమ్మవారికి దూపదీపాలు అర్చన అష్టోత్తరాలు చేసుకోవచ్చు అమ్మవారిని తెలుసుకోవచ్చు అంటే అప్పటి నుంచి మళ్ళీ మనం మొదలు పెట్టిన దగ్గర నుంచి నైన్ డేస్ చేయాలి సమయం వరకు నవరాత్రి నైన్ డేస్ ఉంది ఫస్ట్ డే పనికి రాలేదు నాలుగు రోజులు వదిలేసేయండి మిగతా ఫైవ్ డేస్ ఉన్నాయి కదా అలా చేసేసుకోవడం లేదా ఫస్ట్ మొదలెట్టారు బట్ ఆటంకం మధ్యలో వచ్చింది అంతే అక్కడికే మీకు భాగ్యం చాలు అక్కడికే అమో వస్తుంది ఎన్ని రోజులు చేసిన దానికంటే ప్రధానం వచ్చి ఎంత శ్రద్ధగా చేసాము మన భక్తి మన యొక్క ఇంటెన్షన్ చాలు ఓకే గురుగారు ఆహార విషయంలో పూజలు అనేసరికి చాలా నియమాలు ఉంటాయి మన ఇంట్లో ఏదైనా పూజ జరుగుతుంది అంటే ఇల్లంతా కూడా మనం అదే రకంగా నియమాలు పాటించాల్సి ఉంటుంది కానీ నేను ఒక కామెంట్ ఒకటి చూసాను అనమాట వేరే వీడియోలో ఈ రకంగా మనము నవరాత్రుల పూజ ఫర్ ఎగ్జాంపుల్ నేను చేస్తున్నాను ఇంట్లో వాళ్ళకి అన్ని రకాల పదార్థాలు వండి పెట్టొచ్చా నేను మాత్రమే పూజలో ఉన్నా కదా పర్వాలేదా అలా అదే కామెంట్ గురుగారు దానికి ఏం చెప్తారు వాళ్ళ ఆహారంలో దీక్ష చేస్తున్నారు దీక్ష చేసే వ్యక్తి మరి ఆయన ఒక్కడ శుభ్రంగా ఉండే చాలు అందరి ఫోర్స్ మనం ప్రాక్టికల్ గా చూసుకుంటే ఇప్పుడు ఏ వ్యక్తికి జబ్బు ఉందో ఆ వ్యక్తికే మందు వేస్తాం అందరికి అవును సో ఇది అంటే వాళ్ళు అతని అనుగ్రహం కావాలి అతను ఏదో ఆ పూజారూమ్ వరకు పూజ వరకు పూజ చేసుకుని బయటకు వెళ్ళిపోతాడు ఇంకా వేరే వాళ్ళు వాళ్ళు తింటాం అంటే మరి వాళ్ళకు లేకుండా వాళ్ళని వీళ్ళు కన్విన్స్ చేసుకోవాలి లేదా వీళ్ళే ఆ ద్వారం పెట్టుకోవాలి రెండింటిని దేన్ని కంపేర్ దోషంగా చెప్పలేము ఎందుకంటే ఎవరెవరి ఆహార అలవాట్లు ఉంటాయి సో మనం దీన్ని అక్కడ ఇంపోజ్ చేస్తే భక్తి దెబ్బతిని అవకాశం ఉంటది భక్తి కారణంగా ఈయన వేరే ఆహారం వైపు వస్తే సంతోషమే కానీ అది సాగ్గా పెట్టుకొని భక్తిని మానేయటం కష్టం భక్తి వదలద్దు ఇప్పుడు కూడా అందుకే మనం నిత్య పూజ చేసిన వాళ్ళు కూడా పొద్దున స్నానం చేసి పూజ చేసుకొని ధనం పెట్టుకుని బయటికి వెళ్ళిపోతే ఇంకా యూఆర్ డన్ ఫర్ డే నువ్వు ఏది తింటావు ఏం చేస్తావు నీకు సంబంధం లేదు దేవుడికి సంబంధం లేదు నువ్వు నీ పని చేసుకో ఇక్కడ పొద్దున చేయాల్సింది ధర్మంగా ధనం పెట్టావు భక్తి ఆశీర్వాదం తీసుకున్నావు సరిపోయింది సో నవరాత్రిలో వాళ్ళు అందరూ కూడా మన సాధారణ ప్రాక్టీస్ జనరల్ ప్రాక్టీస్ అందరూ సాత్వికంగా శాకాహారం తీసుకుంటే అందరికీ మంచిది ఏముందో ఒక నైన్ అంతే ఆపుకోలేమా అంతా కూడా సాధన బలం మీదే ఉంటుంది మన ప్రాక్టీస్ మన మైండ్ మీదే ఉంటుంది కాబట్టి అందరూ సాత్విక ఆహారం తీసుకోవడమే నేను ఒక అర్చకుడిగా పురోహితుడిగా కూడా చెప్పాలి దట్ ఈస్ ది బెస్ట్ వే అవును అంతే గురుగారు మనం ముగించే ముందు మీరు ఒక కీర్తన ఏదైనా మా అందరి కోసం నవరాత్రులు కాబట్టి అమ్మవారి పాట చిన్నది ఇది రచనాపై ముత్తుస్వామి దీక్షితులు గొప్ప దేవి ఉపాసకులు సంగీత త్రిమూర్తులలో ఒకరు స్వామి దీక్షితులు శ్యామశాస్త్రి ఇది దీక్షిత సంస్కృతంలో ఉంటుంది నమస్తే పరదేవత నమస్తే పరదేవతే పరదేవతేవతే नमस्ते परदेवते शिवयुवते कमचि नमस्ते नमस्ते समस्त विश्वोदय ಸ್ಥಿತಿಲಯ ಮೂಲ ಪ್ರಕೃತೆ ಸಮಸ್ತ ವಿಶ್ವೋದಯ ಸ್ಥಿತಿಲಯ ಮೂಲ ಪ್ರಕೃತೆ ಸಾಧು ಜನಚಿತ್ತವೃತ್ತ ಸಂಗೀತಶಾಸ್ತ್ರಯುಕ್ತೆ साधुजनचित्तवृत्ते सङ्गीतशास्त्रयुक्ते विमलगुरुगुहोत्पत्ते विनोदकरसम्पत्ते समस्तदेव लितासच्चिदानन्दमूर्ते नमस्ते परदेवते शिवयुवते कामाक्षी नमस्ते అద్భుతంగా పాడారు గురువు గారి నిజంగా అర్థం ఏంటి గురువు దీనికి నమస్తే పరదేవతే ఓ పరదేవత నీకు నీకు నమస్కారము నమస్తే అంటే తే నమః నేను నీకు నమస్కరించుచున్నాను లేదా ఐ ఆమ్ సల్యూటింగ్ యూ ఓకే నేను ఓ పరదేవత నీకు నమస్కారములు శివ యువతే యు ఆర్ ది లేడీ ఆఫ్ శివ యు ఆర్ ది వైఫ్ ఆఫ్ శివ శివ యువతి అంటే శివుడి యొక్క భార్య శివాస్ గల్ అనుకోండి శివ యువతి ఆమె యొక్క ఆయన యొక్క భార్య కామాక్షి కామాక్షి అమ్మవారి తర్వాత సమస్త విశ్వోదయ స్థితిలయ మూల ప్రకృతి సమస్త విశ్వానికి ఉదయ ఉదయానికి సృష్టి స్థితి అన్నిటికీ కూడా ఈవిడ ఈవిడ మూలాధారం అమ్మవారే మూలాధారం శక్తి మూలాధారం కదా ఆవిడ యొక్క ఏమంటారు శక్తిని గురించి చెప్తూ కీర్తన సాధు జన చిత్త అనే సాధు ఉంటారు కదా సాధులు అంటే బాగా సున్నితంగా ఉండేవారు ఎప్పుడు మంచి మాటలు మాట్లాడేవారు సాధువులు అలాంటి వాళ్ళ హృదయాలలో నువ్వు వాళ్ళ మనసులో ఉంటావు సంగీత శాస్త్ర యుక్తే నీకు ఇష్టము సంగీతము శాస్త్రములతో కలిసిన దానివి శాస్త్రం అంటే విద్య ఎడ్యుకేషన్ కాదు విద్య జ్ఞానం సంగీతము శాస్త్రంతో కలిసిన దానివి విమల గురుగుహోత్పత్తే గురుగహ అనేటువంటిది దీక్ష యొక్క పెన్నేం కలం కలం పేరు గురుగుహాయి నా యొక్క శుద్ధమైన మనసు నుంచి నువ్వు బయటకు వచ్చిన దానివి అనుకోవచ్చు తర్వాత వినోదకర సంపత్తే ఆనందం ఆనందాన్ని ఇవ్వడంలో సంపద ఇవ్వడంలో నీవే గొప్ప దానివి అని చెప్పుకోవచ్చు ఎంత అర్థము ఉంది అన్ని వాళ్ళందరూ భక్తులే కదండి మొత్తం మన సంగీత శాస్త్రం అంతా కూడా భక్తే కర్ణాటక సంగీతము గురించి ఉంటుంది ఇది అదే ఇంకా చాలా సంతోషం గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు అమ్మవారి గురించి ప్లస్ మంచి కీర్తన కూడా మా అందరి కోసం పాడి వినిపించారు కృతజ్ఞతలు గురువు గారు నమస్కారం